నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలోని చింతకుంట గ్రామ ఆవరణంలో గల శ్రీ పాత ఆంజనేయ స్వామి దేవస్థానంలో 41 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకుని విరమణ చేసుకోవడానికి వెళ్తున్న తరుణంలో శరణ ఘోష చేస్తూ ఇరుముడి కట్టి పూజలు నిర్వహించారు. నమ్మిన వారికి కొంగు బంగారమై కంటికి రెప్పలా చూసుకునే ఈ ఆంజనేయ స్వామి అని తెలిపారు. ఇటు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పట్టెం లక్ష్మీనారాయణ, గురుస్వామి రమణ, సంతోష్, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, శేఖర్ తదితర భక్త బృందం పాల్గొన్నారు. Yeah.
రామశరణం స్వామి. ఈరోజు అయ్యప్ప మాలలో 41 రోజు మండలాదీక్ష పూర్తి చేసి ఈరోజు ఇరుముడు కట్టుకొని మన శ్రీరామభక్త హనుమాన్ దేవాలయం చింతకుంట గ్రామం నుండి మేము శబరిమల చేసుకోవడానికి వెళ్తున్నాం. కావున అక్కడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మాకు సకల సౌకర్యాలు కలగాలని ఆ అయ్యప్ప దేవుని వేడుకుంటూ చింతకుంట గ్రామ ప్రజల తరపున మా చింతకుంట హనుమాన్ శ్రీరామభక్త హనుమాన్ దేవాలయం తరపున అందరము స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నాము. స్వామి ఏ శరణయ్యప్ప. చైర్మన్ స్వామి మాట్లాడతారు. ఈరోజు మా చింతకుంట గ్రామంలో గల శ్రీరామ భక్త హనుమాన్ మరియు విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో మరి అయ్యప్ప స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి 41 రోజు దీక్షను పూని ఇక్కడనే ఉండి దేవాలయంలో ఉండి మరి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఈ యొక్క దీక్షను పాటించుకుంటూ 41 రోజులు సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఈరోజు వాళ్ళు ఇరుముడి కట్టుకొని శబరియాత్రకు బయలుదేరే రోజు ఈరోజు బయలుదేరుతున్నారు. కావున మరి ఇదే కాకుండా ఈ యొక్క దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి మా యొక్క శ్రీరామ భక్త హనుమాన్, అదేవిధంగా విఘ్నేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణుడు, మరి రామలింగేశ్వర స్వామి దేవతలు ఈ యొక్క మందిరంలో నిలిచి ఉన్నారు. కావున మరి ఎంతోమంది భక్తులకు ఈ యొక్క ఇలవేలుపైనటువంటి దేవుడు మా చింతకుంట గ్రామాన్ని ఎల్లవేళలా రక్షించుకుంటూ మరి పురాతనం ఎప్పుడో వెలిసినటువంటి ఈ యొక్క దేవాలయము దాదాపు 1000 సంవత్సరాల క్రితం వెలిసింది. ఎంతోమందికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ కరీంనగర్ పట్టణం నుంచి కానీ ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి మరి కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేర్చేటువంటి భక్త హనుమాన్ దేవుడు. అదేవిధంగా మరి ఈ మా సీతారాముల కళ్యాణం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. అదేవిధంగా మరి హనుమాన్ దీక్షా స్వాములు కూడా 100 నుంచి 200 స్వాములు ఇక్కడనే మాల వేసుకొని ఇక్కడనే ఉండి అదేవిధంగా అయ్యప్ప స్వాముల మాదిరిగానే హనుమాన్ స్వాములు కూడా మరి ఇక్కడ మాల వేసుకొని ఇక్కడనే దీక్షలు పొంది కొండగట్టులో విరమణ చేస్తారు. కావున మరి రేపు రాబోయే సంక్రాంతి పండుగ ఎల్లుండి సోమవారం రోజున ఈ యొక్క దేవాలయంలో మా గ్రామం అందరూ వచ్చి ఎడ్ల పనులు కానీ వాహనాలు కానీ వాహన పూజలు మరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క దేవాలయం చుట్టూ తిరిగి స్వామివారి దర్శనం పొందగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా చింతకుంట మా అయ్యప్ప స్వాములకు పాదవందనం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ NSTV వాళ్ళు మరి మా దేవాలయంకు వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మా తెలియపరిచినందుకు మీ NSTV వారికి కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు, మా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.